హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూడండి, మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను, ఇందాక కూడా పెట్టాను. సో ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు 1-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని. ఇంకా మిగతా అన్నీ వచ్చేసినాయి, 1-1 బీటెక్ రిజల్ట్స్ రాలేదు మీకు తెలుసు. అయితే 1-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 3 ఫేజెస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది అనమాట, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. సో 1-1 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి కొంతమంది వచ్చేసరికి 1 వీక్లో వస్తాయి అంటున్నారు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లేకపోతే జూలై 1 వీక్ కానీ మీకు 1-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జూన్ మంత్ ఎండింగ్ కానీ జూలై 1 వీక్ కానీ అప్పటి వరకు ఈ రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం రావు, ఓకేనా? సో ఎందుకంటే ఇంకా 1-2 RCRV కూడా ఉంది, వాటికి నోటిఫికేషన్ పడింది కాబట్టి నెక్స్ట్ 1-2 RCRV రిజల్ట్స్ 3-1 వదిలే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆర్సీఆర్వి, సో 3-1 కాదు, సారీ 1-2 RCRV 1-2 RCRV రిజల్ట్స్ అనేవి రిలీజ్ కావాల్సి ఉంది. 2-1 BTEC RCRV రిలీజ్ అయినాయి కాబట్టి చూసుకోండి. 1-1 BTEC రిజల్ట్స్ ఎన్ని అయిన తర్వాత జూన్ ఎండింగ్ కానీ జూలై 1 వీక్ కానీ మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది, ఎందుకంటే సప్లీకి ఇంకా మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇదే మీకు చెప్దామనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.